ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ వాట్సాప్ కు సంబంధించి 3 అల్టిమేట్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఒక్కసారి కనుక మీరు ఈ అప్డేట్ చూసారనుకోండి నిజంగా ఫిదా అయిపోతారు. సో ఆ రేంజ్ లో మనకు వాట్సాప్ లో ఒక అద్భుతమైన అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి, సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియో అని కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకొక ఛానల్ లింక్ అనేది మెన్షన్ చేశాను. సో ఒకసారి ఆ ఛానల్ లింక్ పైన ట్యాప్ చేసి అందులో ఉన్నటువంటి వీడియోస్ చూడండి. సో నచ్చితేనే ఫాలో అవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. సో డైలీ జాబ్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించిన లేటెస్ట్ తాజా వీడియోస్ ని డైలీ అప్డేట్ చేసి ఉంటాను. సో ఫ్రెండ్స్ మనం టాపిక్ లోకి వచ్చేసే వాట్సాప్ కు సంబంధించిన 3 అల్టిమేట్ అప్డేట్ ఏంటంటే చూడండి, ముందుగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీ యొక్క వాట్సాప్ మెసెంజర్ ని ఇక్కడ నుంచి ముందుగా మీరు అప్డేట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనకు అప్డేట్ అడుగుతుంది చూడండి. సో ఈ విధంగా అప్డేట్ చేసుకోండి ముందుగా వాట్సాప్ ని. అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ అప్డేట్స్ మనకు వాట్సాప్ లో వచ్చినటువంటి 3 అద్భుతమైన అప్డేట్ గురించి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి మనకు అప్డేట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్డేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాట్సాప్ లో వచ్చినటువంటి ఈ అద్భుతమైన అప్డేట్ ఏంటంటే చూడండి. ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను ఏదో ఒక కాంటాక్ట్ ని సెలెక్ట్ అయినా చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టిక్కర్స్ ఆప్షన్ అనేది మనకు అనేబుల్ అయింది అనమాట. సో ఈ అప్డేట్ మనకు వాట్సాప్ లో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ స్టిక్కర్స్ మీరు కూడా ఎలా యాడ్ చేయాలో కంప్లీట్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ స్టిక్కర్స్. సో చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి చూడండి. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ఈ విధంగా చూడండి. సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా సెండ్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ కి ఈ విధంగా సెండ్ చేయొచ్చు అనమాట. సో చూడండి టెల్ మీ మోర్ అని ఈ విధంగా చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి స్టిక్కర్స్. సో వివిధ రకాలైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోర్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ చూడండి మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇక్కడ న్యూ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్కడెక్కడ న్యూ కనిపిస్తుందో మీకు అక్కడ నుంచి మీరు ఇదిగా ట్యాప్ చేసి ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ గా అవి డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. టోటల్ గా మీ యొక్క వాట్సాప్ లో ఆటోమేటిక్ గా యాడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ అనేది ఇక్కడ నుంచి మనం కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి మీకు మీరు యాడ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క స్టిక్కర్స్ మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో చూడండి ఈ విధంగా అనమాట. సో చాలా వండర్ఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్ స్టిక్కర్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో చూస్తే నిజంగా ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోద్ది అనమాట. సో ఆ రేంజ్ లో ఉంటాయి చూడండి. సో వండర్ఫుల్ అనుకోవచ్చు. సో చూడండి ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉంటాయి. సో మనకు యానిమేటెడ్ స్టిక్కర్స్ అనమాట. సో చూడండి మీరు ఏ స్టిక్కర్ పంపినా ఇక్కడ నుంచి మనకు యానిమేషన్ వస్తుంది. సో చూడండి ఈ విధంగా అనమాట. సో అద్భుతమైన స్టిక్కర్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ నుంచి ఒకసారి ట్రై చేయండి. సో ఇది మనకు ఫస్ట్ వన్ ఆప్షన్. సో ఫస్ట్ అప్డేట్. సో మనకు సెకండ్ అప్డేట్ వచ్చేసి వాట్సాప్ లో కానీ లేదా మనకు నార్మల్ గా మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ని మనం కాంటాక్ట్ లోకి వెళ్ళేసి ఈ విధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మనము సేవ్ అనేది చేస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా కాకుండా డైరెక్ట్ గా మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. సో 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక స్కాన్ ఆప్షన్ మనకు అప్డేట్ అయింది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా స్కాన్ క్యూఆర్ కోడ్ వస్తుంది. సో వాళ్ళ మొబైల్ తీసుకోండి, వాళ్ళ మొబైల్ తీసుకొని వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ స్కాన్ కోడ్ ఉంటుంది. సో దీనిపైన మీరు ఈ విధంగా స్కాన్ చేసి ఆటోమేటిక్ గా వాళ్ళ మొబైల్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ యాడ్ కాంటాక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ గా యాడ్ అని చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి నెంబర్ ని మీరు సేవ్ చేయకుండా డైరెక్ట్ ఈ కోడ్ స్కాన్ చేసే చాలు, ఆటోమేటిక్ గా మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ వన్ అప్డేట్. థర్డ్ వన్ అప్డేట్ వచ్చేసి మనకు పర్సనల్ గా మనం మొబైల్ ని ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు మొబైల్ తీసుకుని ఎవరికైనా కాల్ చేసినప్పుడు, లేదా మీ మొబైల్ వాట్సాప్ లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజ్ ని చూసే అవకాశం ఉంది కాబట్టి, సో మీకు సంబంధించిన వాళ్ళ యొక్క పర్సనల్ కాంటాక్ట్ ని మీరు లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ముందుగా మీకు సంబంధించినటువంటి పర్సనల్ కాంటాక్ట్ ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా నేను సెలెక్ట్ అనేది చేశాను చూడండి.
సో సెలెక్ట్ చేస్తే మనకి కాంటాక్ట్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు చూపెట్టదు అనమాట. సో చూడండి ఇక్కడ లాక్ అడుగుతుంది. సో అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. సో మీరు ఓపెన్ చేసే గానీ ఓపెన్ అనేది కాదనమాట. ఈ విధంగా మీరు సీక్రెట్ గా లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట పర్సనల్ కాంటాక్ట్ కి. సో అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి చాట్ లాకర్ ఫర్ వాట్సాప్. సో ఈ అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్ అడుగుతుంది. గ్రాండ్ గా పర్మిషన్ అలో చేసిన తర్వాత మీకు కంప్లీట్ గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రీడైరెక్ట్ అయ్యి వాట్సాప్ తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి మీకు సంబంధించిన కాంటాక్ట్ ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ మనకు లాక్ పడిపోతుంది. సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వస్తే ఆ కాంటాక్ట్ మాత్రమే ఇక్కడ చూడండి మనకు లాక్ అనేది పడిపోతుంది. సో మీరు ఓపెన్ చేసినా ఎవరు చూడాలనుకున్నా ఇక్కడ నుంచి మనకు ఎవరు ఈ విధంగా లాక్ అనేది పడిపోతుంది అనమాట. సో మీకు సంబంధించిన ఎలాంటి వాట్సాప్ చాట్ ని వాళ్ళు ఓపెన్ చేసి చూడలేరు. సో ఇది ఒక వండర్ఫుల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో అద్భుతమైన సీక్రెట్ లాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీరు దాన్ని మళ్ళీ అన్లాక్ చేయాలంటే మళ్ళీ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ లాక్ అనేది అన్లాక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు రెండు కాంట్రాక్ట్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఎంత మంది కాంట్రాక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఇక్కడ పేరు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ లాక్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు అన్లాక్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు అన్లాక్ అనేది అయిపోతుంది. సో చూడండి ఈ విధంగా అన్లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక సీక్రెట్ లాక్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనకు వాట్సాప్ కు సంబంధించిన అద్భుతమైన అప్డేట్స్ మనకు రావడం జరిగింది. సో ఈ అప్డేట్ లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.